హోలీ పండుగ మాకు చాలా పెద్దది, అంత పెద్ద పండుగ మేము ఏం చేయలేదు. పుట్టి జై శ్రీరామ్ పాట పెట్టినందుకు వాళ్ళంతా గణం కాళ్ళెత్తేసిరు. ఎంత మంది ఉన్నారు మా దగ్గర లెక్కకి ఒక 50 మంది, వాళ్ళు 200 పై దాకా వచ్చి మా దాకా కాళ్ళెత్తేసి పట్టిరు. వాళ్ళ నమాజ్ అయితే మేము బాక్సులు పెట్టొద్దంట. వాళ్ళకి ఏమన్నా అయితే మేము అంత చిన్న చూస్తాం, ఎందుకు చూస్తుంటే నిన్న కేసు పెడితే ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అరెస్ట్ చేయలేదు. ఏమంటారు యాక్షన్ తీసుకుంటామంటే ప్రాణాలు పోయేదాకా చూసుకుంటారా వీళ్ళు? మహిళలు అనుకుండా మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు. కనీసము బాలింతలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నారు, పేదవాళ్ళు కాబట్టి దాడులు జరిగి కుట్లు 8 కుట్లు పడితే అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం. పోలీసులకు బాధ్యత లేదా? దీంట్లో 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగిన ఆగేవల్లా? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల, హిందూ స్త్రీల పట్ల పోలీసులు గాని గుండాలు గాని వివరించినటువంటి తీరు ఏ మాత్రం సబబు కాలేదు. 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తా ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తా ఉంది, దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.